అమ్మని కాలు పెట్టి గుండెల మీద తంతాడు. బతికున్న నాళ్ళు అమ్మకు అపచారమే. పైకి నిద్రలేస్తాడు, కాళ్ళతో భూమాతని తంతాడు. నడవకపోతే దిక్కు లేదు. అమ్మకి అపచారమే తప్ప అమ్మకి ఉపచారం చెయ్యగలగడం అన్నది లోకంలో ఉండదు. అందుకే అమ్మ అన్న మాటకు అర్థం ఏమిటంటే భరించడమే. క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి అరక్షిత రాఘవ లక్ష్మణాభ్యాం అంటారు వాల్మీకి మహర్షి. అంత ఓర్పు అమ్మకి. కాబట్టి మీరు అమ్మా అంటే చాలు. మీరు మిగిలినవి చెయ్యగలిగినా చెయ్యలేకపోయినా ఆవిడ ఇప్పుడు మీకు పలుకుతుంది. కాబట్టి వాళ్ళు నామం చెప్తే మీ అందరి మాట వినపడాలి. మీకు ఈశ్వరుడు ఎంత గొప్ప కంఠం ఇచ్చాడో అది ఇప్పుడు వాడుకోండి. మీ జీవితాంతం ఆవిడ మిమ్మల్ని పొదివి పట్టుకుంటుంది. వాళ్ళొక నామం వాళ్ళు శ్రీ కాత్యాయన్యే నమః అన్నారనుకోండి, మీ అందరూ శ్రీమాత్రే నమః అని అప్పుడు పువ్వేయండి. నమః అంటూ పువ్వేయండి. వాళ్ళు నామం చెప్తారు, మీరు శ్రీమాత్రే నమః. వాళ్ళు నామం చెప్తారు, మీరు శ్రీమాత్రే నమః. 108 పర్యాయములు పూజ చేయిస్తారు. ఎందుకు 108 మాటలే? 109 ఉండకూడదా? 113 ఉండకూడదా? 107 ఉండకూడదా? లోకంలో పుట్టిన వాళ్ళందరూ 27 నక్షత్రాల్లో పుడతారు. ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు. ప్రథమ పాదమో, ద్వితీయ పాదమో, తృతీయ పాదమో, చతుర్థ పాదంలోనో పుడతారు. 27 × 4 = 108. ఈ 108 పాదాల్లో ఎప్పుడు పుట్టినా, ఎక్కడ పుట్టినా, 108 పాదాల వలన వచ్చినటువంటి గ్రహోప వేషముల వలన మీరు బాధపడకుండా గ్రహములనన్నింటినీ అమ్మవారు శాంతి చేస్తుంది. ముఖశంకరులు ముఖపతి చేతిలో ప్రతిపాదన చేస్తారు. ఇప్పుడు మీరు 108 మాటలు శ్రీమాత్రే నమః అని పువ్వేస్తే దాని వలన దోషము ఉపశమిస్తుంది. దాని వలన కుజదోషం కాదు, అన్ని దోషాలు ఉపశమించి మీకు యోగ్యుడైన వరుడు రావడానికి ఏ ప్రతిబంధకం అడ్డుగా ఉందో దాన్ని అమ్మవారు తీశావతలు పారేస్తుంది. ధార పడిపోతుంది. కమండలంలో నీటికి అడ్డుగా ఓ మందార రేకు పడితే ధార పడకుండా ఉన్నట్లు, అగరుపుల్ల వెనక్కి తిప్పిలా తీసేసిలా అంటే కమండలంలోంచి నీళ్లు పడ్డట్టు, మీరు 108 పర్యాయములు భక్తితో అమ్మవారి ఎర్రటి పాదాలు, మంజీరాలు, మట్టెలు చూస్తూ అందులో మీకు ఇచ్చిన మూర్తి ఎక్కడదో తెలుసా అండి? శృంగేరి పీఠంలో శంకరాచార్యుల వారి శృంగేరి పీఠం పెట్టిన సమయం నుంచి దేవాలయానికి ప్రదక్షిణం చేసేస్తున్నప్పుడు ఎడం పక్కన ఉన్న ప్రాకారంలో ప్రత్యేకంగా ఉంటుంది. ఈ మూర్తి భారతదేశంలో ఎక్కడా లేదు. నందీశ్వరుడు పరమశివుడు యొక్క 2 పాదములు ఇలా చేతులతో పట్టుకుని ఉంటాడు. ఆ పెయింట్ని శృంగగిరి పీఠాధిపతులు భారతీతీర్థస్వామి వారికి ప్రత్యేకంగా అభ్యర్థన పంపించి ఫోటో తీయనివ్వరు. వారి అనుమతి తీసుకుని ఒకనకొకప్పుడు కాకినాడలో చేసిన ఒక అత్యద్భుతమైన పూజ కోసం ఆయన అనుమతితో ఆ ఫోటో తీయించి తెప్పించి ఆ ఫోటో తర్వాత ప్రింట్లు వేసి ఇవాళ మీకు తీసుకొచ్చి ఇచ్చాం. ఎందుకంటే ఎడంచేతి పక్క తొడ మీద కూర్చుని ఉంటే తప్ప కాత్యాయని పూజ చేయడానికి వీలు లేదు. మూర్తి అలాగే ఉండాలి. ఋషిప్రోక్తం, మన ఇష్టం వచ్చినట్టు పెట్టకూడదు. అంత గొప్ప మూర్తి ఇవాళ మీకు అందింది. దాని మీద శంకరాచార్యుల వారు శ్లోకమే చేశారు. అంత గొప్ప మూర్తి మీ భాగ్య విశేషం. చక్కగా మీరు ఆ అమ్మవారిని చూసి ఆవిడ ఏ వైభవాన్ని పొందిందో అది మీరు పొందాలి అని కోరుకోండి. కోరుకుని చక్కగా వాళ్ళు నామం చెప్పగానే శ్రీమాత్రే నమః అని మీ కంఠాలు గళ్ళున వినపడాలి. వినపడేటట్టుగా మీరు పువ్వు వేయండి. నన్ను మీరు మన్నించండి, మిమ్మల్ని నా బిడ్డలుగా భావించి ఓ మాట చెప్తున్నా. జుత్తు చివర విరబోసుకుని కూర్చున్న వాళ్ళు ఉంటే వెంటనే ముడేసుకుని పూజ చేయండి. జుత్తు చివరి భాగం జల్లుకుపోయి ఉండి పూజ చేస్తే మీరు చేసిన పూజ ఉగ్రభూతములకు వెడుతుంది, తప్ప మీకు వెయ్యరు. జుట్టు చివరి భాగం చల్లుకుని ఉండకూడదు. శ్రీరామాయణంలో అష్టవసువులు పుట్టినప్పుడు జుట్టు చల్లుకుని ఉండి కాళ్ళవేపుకి తలపెట్టి పడుకోవడం వల్లే ఇంద్రుడు కడుపులోకి వెళ్ళి దితి గర్భాన్ని చెనకగలిగారు. కాబట్టి జుట్టు చివర జల్లుకుని ఉండి ఆడది పూజ చేస్తే ఆవిడ సువాసినైనా సరే ఆ పూజ ఉగ్రభూతాలకు పెడుతుంది. కాబట్టి ఇప్పటి వరకు మీరు చేసిన పూజలో వచ్చిన దోషము అమ్మవారు మన్నిస్తుంది. కాత్యాయని వ్రతం గొప్పతనం ఏమిటంటే దోషాలన్నీ మన్నిస్తూ ఉంటుంది, ఆవిడ దిద్దుతూ ఉంటుంది. కృష్ణుడు మరి దిద్దల చేసిన దోషం కాత్యాయని వ్రతంలో కాత్యాయనీ దేవి కళ్ళతేయుటే కాక ఈరు తినోచు వారు ఎందుకలరు. వ్రతఫలంబు మీరు వలచిన చక్కగా ఇంతులెల్ల చేతులెత్తి మ్రొక్కి చేరుకొనడు. సిగ్గులేల మీకు ఎగ్గుతో వడనేలా అని అడిగాడు.
ఎందుకు మొహమాట పడతారు? చక్కగా మీ జుట్టు అల్లుకుని చల్లుకుపోయి ఉన్న దాన్ని చుట్టూ చివర ముడి వేసుకుని ఇక్కడి నుంచి పూజ చేయాలి. అమ్మా మీకు చెప్పేటప్పుడు నేను మీ తండ్రి స్థానంలో మీ నాన్నగారు చెప్తే ఎలా భావిస్తారో నన్ను కూడా అలా భావన చేయండి. ప్రేమతో చెప్తున్నాను తప్ప నేను విమర్శించట్లేదు. మీ జీవిత పర్యంతంలో మిగిలిన కాలంలో కూడా ఎప్పుడు జుట్టు చల్లుకుని పూజ చేయకండి, జుట్టు చివర ముడి వేసుకుని పూజ చేయండి. అమ్మా ఈ దోషం నివారించడానికి సీమంతోత్సవం చేస్తారు, కడుపుతో ఉన్నాం. అందుకని భర్త ముళ్ళపంది ముళ్ళు తీసుకొచ్చి పాపట తీస్తాడు బ్రహ్మస్థానం వరకు, తీసి ముడేస్తాడు ఉగ్రభూతం లోపలికి వెళ్ళి కడుక్కుని చెనక్కుండా. కాబట్టి చక్కగా ముడి వేసుకుని ఇక్కడి నుంచి వాళ్ళ నామం చెప్పాక శ్రీమాత్రే నమః అని మీ 108 కంఠాలు వినపడాలి. అలా చెప్పండి. అందరూ కూడా భక్తి శ్రద్ధలతో చెప్పండి. ఓం శ్రీమాత్రే నమః. ఆ పూజ చేస్తూ ఉండండి అమ్మా, పూజ చేస్తూ చెబుతూ ఉండండి. మంచి మంచిలో నేను ఒక నామం చెప్పిన తర్వాత వారు చెప్పినట్టుగా మధ్యలో శ్రీమాత్రే నమః మీరు అందరూ చెబుతూ ఉండాలి. ఓం గౌరియై నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం గణేశ జనన్యై నమః శ్రీమాత్రే నమః, ఓం గిరిజాతనూభవాయై నమః శ్రీమాత్రే నమః, ఓం గుహాంబికాయై నమః దేవస్య పత్నియై నమః శ్రీమాత్రే నమః, కాత్యాయని మహాదేవ్యై నమః. నానావిధ పరిమళమత్ర పుష్పాహృదయ పూజాం సహిత కుంకుమ పూజాం సమర్పయామి ధూపం. ఓం కర్తవ్యేన ప్రజాభూతావై సంభవకర్తమః శ్రియం వాసజమే కులే మాతరం పద్మమాలినీం దశాంగం గుగ్గులోపేతం సుగంధం చ మనోహరం ధూపం దాస్యామి తే దేవి గృహాణత్వం సురేశ్వరీ శ్రీ కాత్యాయని దేవ్యై నమః ధూపమాఘ్రాపయామి. అందరూ కూడా ఇక్కడ ధూపం ప్రధాన కలుషకు చూపించారు కాబట్టి మీరంతా భావన చేయండి. ఒకసారి ఆ ధూపం చూపిస్తే సరిపోతుంది. అందరూ కూడా అక్కడ మీ ఇందేటువంటి అమ్మవారి దగ్గర చూపించినట్టుగా భావన చేయండి. ఓం ఆపస్రజంతో స్నిగ్ధాన చిక్లితవ సమే గృహే నిచదేవి. కూడా ఒక చెరుకు ముక్క అప్పాలు నైవేద్యానికి ఇచ్చారు, అవన్నీ కూడా ఆ ప్లాస్టిక్ సంచిలోంచి తీసి ఓపెన్ చేసేవి అన్నీ కూడా. మీరందరూ కూడా పుష్పంతో నీళ్లు తీసి ఆ ప్రసాదాల మీద మార్చన చేయండి, ప్రోక్షణ చేయండి. ఒకసారి అభూపానలవడ సంయుక్తాన్ ఇక్షుకండేష్ట సంయుక్తాన్ భక్ష్యాన్ కృతాక్తాన్ హే దేవి శ్రీకృష్ణ మహేశ్వరి. అమ్మవారి యొక్క దృష్టి పడేటట్టుగా ఎదురుకుండా ఆ చెరుకు ముక్క అప్పాలు కూడా ఎదురుకుండా పెట్టండి. వాటి మీద నీళ్ళు జల్లి చుట్టూరు కూడా నీళ్ళు తిప్పండి. ఒకసారి శ్రీ కాత్యాయ హేదేవి నమ ఇక్షుకండ సంయుత లవణ అభూపాత్ర వేదయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమ్మవారు ఆరగిస్తున్నట్లుగా భావిస్తూ చేత్తో ఐదుసార్లు అమ్మవారిని చూపించాలి. ఒక్కసారి చెబుతాను, చేయండి అమ్మా, కొంతమంది చేయలేదు. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం దానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. కొద్దిగా నీళ్లు తీసి అక్కడ విడిచిపెట్టండి. అమృతాభిధానమసి ఉత్తరాభూర్తి సమర్పయామి. హస్తవ ప్రక్షాళయామి, పాదవ ప్రక్షాళయామి. శుద్ధ ఆచరణీయం సమర్పయామి. తాంబూలం తాంబూలం తీసి చేత్తో పట్టుకోండి, వక్క కూడా కలిపి పట్టుకోండి అమ్మా. ఆరుద్రాం యకరిణీం ఇష్టం పింగళాం పద్మమాలిణీం చంద్రాం హృన్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ ఏలాలభంగ కర్పూర పూగీ ఫల సుశోభితం తాంబూలం చ ప్రదాస్యామి శ్రీకృష్ణ శివప్రియే శ్రీ కాత్యాయని దేవ్యై నమః తాంబూలం సమర్పయామి. కొద్దిగా అక్కడ పెట్టేసి కొద్దిగా నీళ్లు తీసి విడిచిపెట్టింది. తాంబూల శ్రవణానంతరం శుద్ధాచరణీయం సమర్పయామి. ఓం తాం మహావహ జాతవేదో లక్ష్మీ మనపకామినీం యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యోశ్వాని విందేయం పురుషానహం. ఇక్కడ హారతి ఇస్తున్నారు ఇందులో కూడా, అక్కడ కూడా అలాగే భావిస్తూ అమ్మవారు చూపించండి. ఓం హిరణ్య పాత్రం మధ పూర్ణందదాదే మధ వ్యాసానీతి ఏకథా బ్రహ్మణ ఉపహరతి ఏకథైవ యజమానాయస్తేయో దధాతి సమ్రాజించ విరాజించ విశ్వేరియాలక్ష్మణ గృహే లక్ష్మీరాశ్రయాముఖేతయామాసంతతశ్రీరస్తు సమస్త మంగళాని భవంతు నిత్యతశ్రీరస్తు నిత్య మంగళాని భవంతు. ఆనందకర్పూర నీరాదరం దర్శయామి నీరాదరానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఆ కర్పూరహారతందరికి చూపిస్తారు. ఒకసారి నమస్కారం చేసుకున్నాక పుష్పాలు అందరూ కూడా తీసుకుని మీరు అదే స్థానంలో నిలబడి నమస్కారం చేయండి. మంత్ర పుష్పాలు మీ దగ్గర ఉన్నటువంటి పుష్పం తీసుకుని నిలబడి నమస్కారం చేయండి. మా హారతి తీసుకున్న తర్వాత
అమ్మ అందరూ కూడా మీరు ఉన్నటువంటి స్థానంలోనే ఒక పుష్పం పెట్టుకుని నిలబడి నమస్కారం చేయండి. నిలబడి అందరూ